రోజు రోజుకి నీ నస పెరిగిపోతుంది. అది కాదు మేమ్ సాబ్, మీరు ఒక క్షణమాల కూర్చోండి, నేను ఇప్పుడే వస్తా. బయటికి వెళ్ళాలంటే కూర్చోమంటావేంటి? తప్పగా. ఆ మేమ్ సాబ్, మేమ్ సాబ్, ఒక్కసారి నా మాట వినండి, ఒక్క నిమిషం కూర్చోండి, వెళ్ళిపోదురు గానీ. ఆ ప్లీజ్ మేమ్ సాబ్, ప్లీజ్. అబ్బా, నీకు ఈ వయసులో ఈ చాదస్తం ఏంటి? అలాగే ఉండండి, అలానే కూర్చోండి. కూర్చొని చచ్చానుగా. అలాగే కూర్చోవాలి, కదలకుండా కూర్చోండి. నన్ను కదలొద్దని నువ్వెక్కడికి వెళ్తున్నావు? మేం చెప్, అలాగే కూర్చోవాలి, అలాగే కూర్చోవాలి. తలుపు ఎందుకేసావురా? రే రే, తలుపు తీరా, రే తీరా, తలుపు తలుపు తీరా, రే తలుపు తీ. మేం చెప్, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశానుగా. రే 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 రే, నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? తలుపు తీ. తీయను మేం సాబ్, బయటికి వెళ్తే మీకు ప్రమాదం. ప్రమాదమా? ఏంటది? తెలీదు. పోనీ ఎవరి వల్ల చెప్పు. అది కూడా తెలీదు మేం సాబ్. మరేం తెలుసు నీకు? మీకు గన్నం ఉంది, రెండు రోజులు ఇంట్లోనే ఉంటే మీకేం కాదు అని మాత్రమే తెలుసు. రే, ఇదంతా నీకెవరు చెప్పారు? ఆ సోదమ్మ చెప్పింది. మేం సాబ్, మీకు ఇవాళ రేపు ప్రాణగండం ఉందంట, అది కూడా ఇంటి బయటేనంట, ఇంట్లోపల మీకేం జరగదంట. రే, నీకేమైనా పిచ్చా? మేం సాబ్, అదంతా నాకు తెలీదు. ఈ రెండు రోజులు మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండాలి. ఏయ్, ఎవరో చెప్పిన మాటలు విని నన్ను హౌస్ అరెస్ట్ చేస్తావా? అసలు అవన్నీ నేను పాడ్వాలోనే చూడలేదు. కరెక్టే మేం సాబ్, అసలు పాడ్వాకే చెందనావిడ మీ గురించి చాలా అద్భుతంగా చెప్పింది. ఆవిడ చెప్పిన గతం కరెక్టే కాబట్టి భవిష్యత్ కూడా కరెక్టే అవుతుంది. రే, నువ్వెక్కడ దొరికావురా నాకు? రోజుకు పిచ్చి వేషం వేస్తున్నావు నువ్వు, మర్యాదగా తలుపు తీస్తావా లేదా? తీయను మేం సాబ్. తీయకపోతే చంపేస్తా. తీస్తావా లేదా? నేను తీయను మేం సాబ్. అయినా మీరు నన్ను చంపలేరుగా. వేషాలేస్తున్నావా? గంతో కాల్చి పడేస్తాను. అయినా నేను చావనుగా. జాతకం ప్రకారం ఈ రెండు రోజులు ఇతరుల వల్ల మీకు గండం ఉంది, మీ వల్ల ఎవరికేమీ కాదు. రే, నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో కానీ నన్ను మాత్రం హింస పెడుతున్నావు. ఉండ్రా, ఇప్పుడే ఈ పని చెప్తాను. ఉండ్రా అక్కడే, నీ సంగతి చెప్తాను. రే, మర్యాదగా తలుపు తీ లేదా తలకాయ పుచ్చుకాయలా పేలిపోతుంది. తీయరా? డిచ్కు డిచ్కు డిచ్కు, నరుడి బతుకున్నట్టన ఈశ్వరుడి తలపు ఘటన. డిచ్కు డిచ్కు డిచ్కు. రే, తెలుసా మనసా, తెలుసా మనసా. పిచ్చెక్కింది నీకు, కంప్లీట్ గా పిచ్చెక్కింది. తుపాకీ చూపిస్తే బెదరకుండా డాన్స్ చేస్తావేంటి? ఎందుకు భయపడతాను మేం సాబ్, అందులో బుల్లెట్స్ లేవుగా. వాట్? అవును మేం సాబ్, బుల్లెట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇదిగ్గా ఉండి ఇప్పుడు కరెంటు పోల్ ఎక్కాలంటే ముందు ఫ్యూజ్ తీసేస్తాం కదా, ఇది అంతే మేం సాబ్. మేం సాబ్, రెస్ట్ తీసుకోండి, మీకు మంచి ఫ్రూట్ జ్యూస్ తీసుకొస్తాను. బాయ్. చాలా ఇరిటేట్ చేస్తున్నాడు.
దామినిని రెండు రోజులు బయటకు రాకుండా చేశాను. మనం అనుకున్న పని ఈజీగా పూర్తి చేయొచ్చు. నువ్వు లారీలతో రెడీగా ఉండు. అలాగే మేడం. ఏంటి సుఖదేవ్, నా ప్లాన్ లో ఏమైనా లోపం కనిపిస్తుందా? అది కాదు మేడం, దామిని చాలా మొండిది. తన కోపం వస్తే 10 మంది కలిసినా తన్ను ఆపలేం. అటువంటిది సింధు ఆపగలడా? ఆపుతాడు, వాడే ఆపుతాడు. అది వాడి బలం కాదు, ఆ అమ్మాయి మీద వాడికున్న అభిమానం. వాడు ఖచ్చితంగా దామినిని బయటకు రాకుండా ఆపుతాడు. ఈలోపు మన పనిని మనం పూర్తి చేసుకుందాం. ఓకే మేడం, మన వాళ్ళని పంపిస్తాను. చా, ఈ సింధూర్ ఎప్పుడు ఇంతే? ఎప్పుడేం చేస్తాడో తెలీదు. ఎవరో చెప్పిన మాటలు విని నన్నీ గదిలో బంధించడం ఏంటి? వీడు నిజంగానే ఒక ఫూల్. మేం సాబ్, నన్ను తలుచుకున్నారా? దెయ్యంలాగా తలుచుకోగానే ప్రత్యక్షమయ్యావుగా. ముందు తలుపు తీ. ఆ ఒక్కటి అడకండి మేం సాబ్. ఒరేయ్, నిన్ను చంపేస్తానరా. అబ్బో, చాలా కోపంగా ఉన్నారు. ఉండండి, మీకు మంచి భోజనం తీసుకొస్తా. బాయ్. రే 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 రే, తలుపు తీరా, నీ సంగతి చెప్తాను. హలో మేడం, మన క్వారీ దగ్గరికి ఎవరెవరో వస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏయ్, మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏం చేయాలో తెలియక చూస్తూ ఉన్నాం మేడం. మీరొస్తే వాళ్ళు కాళ్ళు చేతులు విరగకూడదు. సరే, ఇప్పుడే వస్తున్నాను. మేం సాబ్. రే 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 రే, ప్లీజ్ రా, తలుపు తీరా. భోజనం తయార్. తెలుగు రాదు, హిందీ రాదు, ఒరియా రాదు, ఎలా బ్రతుకుతావురా నువ్వు? అది భోజనం తయారు కాదు, తయార్ అంటే రెడీ అని అర్థం. ఏమో మేం సాబ్, మా ఊళ్ళో హోటల్స్ బయట ఇలాగే ఉంటుంది. సరే, తలుపుతి. ఎందుకు మేం సాబ్? ఒరే ఫూల్, ఎవరో మన కళ్ళు కప్పి మన క్వారీలో దొంగతనం చేస్తున్నారట. మేం సాబ్, నిజమేనా? ఆ, లేకపోతే బయటికి రావడానికి అబద్ధం చెప్తున్నారా? నిజం సింధూర్, కావాలంటే క్వారీకి ఫోన్ చేసి నువ్వే కనుక్కో. నో మేం సాబ్, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఇప్పుడే తలుపుతీస్తాను, ఉండండి. తీ తీ తీ. నువ్వు బాబా దగ్గర ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేం సాబ్. బుల్లెట్స్ ఇవ్వు. మేం సాబ్, మేం సాబ్, మేం సాబ్. స్టూపిడ్, నీ వల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా?
నాకు తెలియదు మేం సాబ్. ఆ సోదేమో చెప్పింది నిజం అనుకున్నాను. ఎలా అనుకుంటావు? భవిష్యత్తు చెప్పడం ఎవ్వరి వల్ల కాదని నీకు తెలీదా? నేనంత ఆలోచించలేదు మేం సాబ్. మీకు ప్రాణగండం అనేసరికి అలా చేసేశాను. అయితే మాత్రం నన్నే హౌస్ అరెస్ట్ చేస్తావా? అదేంటి మేం సాబ్, నేనేదో మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఇంకేదో చేసినట్టు మాట్లాడతారు? కేవలం మీ ఇంట్లో మిమ్మల్ని ఓ గదిలో పెట్టి తలుపు వేశాను, అంతే కదా? ఇంకొకసారి ఇలాంటి పనిచేసావనుకో ఒళ్ళంతా తేని పూయించి చీమలు పుట్ట దగ్గర కట్టేయమని చెప్తాను. అయ్య బాబు, మాఫ్ కరో మేం సాబ్, ఇంకెప్పుడు ఇలా చేయను. మీ కాళ్ళు పట్టుకుంటా. ఏం చేస్తున్నావు? చారిత్రక తప్పిదం చేశాను కదా మేం సాబ్, క్షమాపణ చెప్పుకుంటున్నాను, క్షమించండి. వద్దురా బాబు, కోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తావు, పో. అయితే వద్దా మేం సాబ్? వద్దు, పోరా బాబు. సరే, నాతో కాళ్ళు పట్టించుకునే అదృష్టాన్ని మీరు కోల్పోయారు. నిన్ను ఏంట్రోజు ఆలోచిస్తున్నావు? ఈరోజు నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానండి. ఏంటమ్మా అది? దామినికి నేనే రోజినని చెప్పేయాలనుకుంటున్నాను. ఇంత సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది రోజే? ఇదే కరెక్ట్ టైం అనిపించిందండి. అమ్మా, దామినికి నువ్వంటే చాలా కోపం. నువ్వే రోజువని తెలిస్తే గొడవ చేస్తుందేమో కదా. అమ్మా, ఆవేశం ముందు పుట్టి తర్వాత దామిని పుట్టింది. నువ్వే రోజువని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏం కాదురా, దామినిలో చాలా మార్పు వచ్చింది. రోజీ మీద తనకి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు నేను రోజీనని చెప్పడమే మంచిది. తను పాజిటివ్గా తీసుకుంటుంది, ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ తను పాజిటివ్గా రియాక్ట్ అవ్వకపోతే అప్పుడేంటి పరిస్థితి? తను ఎలా రియాక్ట్ అయినా నేను నిజం బయట పెట్టాలనుకుంటుంది, మన లక్ష్మి కోసమండి. మహాలక్ష్మి, నా ఫోటో బదులు లక్ష్మి ఫోటో పెట్టడం వల్ల లక్ష్మికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అది నిజమే, కానీ లక్ష్మి ఇక్కడ లేదు కదా. ఇప్పుడు వీళ్ల వల్ల తనకొచ్చే ప్రమాదం ఏముంది? అలా అనకండి, తను ఎక్కడున్నా సేఫ్గా ఉండాలి. ముఖ్యంగా నా వల్ల తన ఇబ్బందుల్లో పడకూడదు. కానీ దామిని నిన్ను అర్థం చేసుకుంటుందా అని? అర్థం చేసుకుంటుందండి. రోజీ చేసిన మంచి పనులు, రోజీ అంటే ఏంటో తనకి తెలిసేలా చేసే. సో ఇక నేనే రోజీనని చెప్పేసి నా శత్రువులాడే ఆటకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అంతేకాదు, మనం నిజం చెప్పడం వల్ల ఈ ప్లాన్ వెనుక ఎవరున్నారో తెలుస్తుంది. మన ఫ్యాక్టరీ మనకి స్వాధీనమవుతుంది. అసలు దొంగల్ని పట్టుకుని లక్ష్మికిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. సరే రోజీ, బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని నాకు అర్థమైంది. కానీ జాగ్రత్తగా ఉండు. పద, నీతో మేము వస్తాం. వద్దండి, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి నేనే తనకన్ని క్లియర్గా చెప్పి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. ఆ తర్వాత మీరందరూ వస్తే బాగుంటుంది. అలాగేనమ్మా, బట్ సిచ్యువేషన్ బ్యాడ్ అయితే ఒక కాల్ చెయ్యి. రోజీ,
బీ కేర్ఫుల్. అలాగేనండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? రోజీ గారు మన ప్రాంతంలో వృద్ధాశ్రమం, క్వారీ పనుల్లో గాయపడ్డ వాళ్లకు ఆర్థిక సహాయం ఇలా ఎన్నో చేస్తున్నారు. అవునమ్మా. మనం ఆవిడను అపార్థం చేసుకున్నాం. అవునమ్మా, ఆ రోజీ గారి గురించి అందరూ చాలా మంచిగా చెప్తున్నారు. ఆవిడ ఇంతకు ముందు కూడా ఎంతో మందికి సహాయం చేసిందంట. ఆవిడ ఫోన్ నంబర్ తెలిస్తే బాగుండు, మాట్లాడేదాన్ని. ముందు ఆవిడ నంబర్ ఎలాగైనా తెలుసుకోండి. దామినికి చెప్పాల్సిన విధంగా చెప్పాలి. నా విషయంలో తన తొందరపాటు వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో వివరించాలి. రండి సరోజ గారు, కూర్చోండి. పొద్దుటి నుండి రోజీ గారి గురించి ఆలోచిస్తున్నాను. ఆవిడ మనకు తెలియకుండానే ఎన్నో మంచి పనులు చేసింది. అందుకే ఆవిడ నంబర్ సంపాదించమని మన వాళ్ళందరికీ చెప్తున్నాను. దామిని, దేనికైనా సమయం రావాలంటారు, ఆ సమయం ఇప్పుడొచ్చింది. నేను నీకు విషయం చెప్పాలి. చెప్పండి. అది మేడం, ఈ ఫైల్ చాలా అర్జెంట్ అంట, శర్మగారు చెప్పారు, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం సరోజ గారు. చెప్పండి సరోజ గారు, ఏంటి విషయం? దామిని, ఇదంతా నీకు చెప్పాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. సిచ్యువేషన్ కుదరలేదు. ఇప్పుడు పరిస్థితులు పాజిటివ్గా మారాయి, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. అసలు నేను అరే సారీ మేడం, చూసుకోవాలి కదా. దామిని, నేను చెప్పేది ఈ ఫ్యాక్టరీ విషయాలు నాకు బోర్ అండి. వాటిని మీరు మహాలక్ష్మి చూసుకోండి. వేరే ఏదైనా విషయం అయితే నాతో చెప్పండి. నేను చెప్పేది జీవితానికి సంబంధించిన విషయం. ఏంటండి ఇది? నేనేం చెప్పాలనుకుంటున్నా? ఏమైంది సుఖదేవ్, ఎందుకంత కంగారు పడుతున్నావు? రోజీ పాడవాకి వచ్చింది. రావడమే కాదు బెహెంజీ, ఈ పాడవ తనదే అని చెప్తుంది. తన ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్న నిన్ను నామరూపాలు లేకుండా చేస్తానంటుంది. రక్తపాతాలు, యుద్ధాలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఆ రోజీ మన గురించి ఏమనుకుంటుంది? రోజీ రావడం ఏంటి? ఎవరిని చూసి ఎవరనుకున్నావో? లేదు మేడం, రోజీ వచ్చింది, ఒంటరిగా కూడా రాలేదు. బాడీగార్డ్తో బోలెడు మందు అనుచరులతో కలిసి వచ్చారు. అంటే ఆ రోజీ మన మీద గొడవకొచ్చిందా? గొడవకేంటి బెహెంజీ, యుద్ధానికే వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? అసలు రోజీ ఎవరో తెలుసా? ఆ రోజీ ఎవరో కాదు. తెలుసండి, మేం కూడా ఆవిడ చాలా మంచిదే అనుకున్నాం. కానీ ఆ రోజీ అజిత్ పాడవాని దామినేని పాడవాలో లేకుండా చేస్తానంటుంది. చాలా ప్రౌడ్గా మాట్లాడుతుంది.
పదండి. ఆ సంగతి ఏంటో ఇప్పుడే చూద్దాం. దామిని, నేను చెప్పేది విను. ఆగు దామిని, దామిని, దామిని ఆగు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటి ఆవేశం? ఇంకా ఏం తెలుసుకోవాలి సరోజ గారు? ఆ రోజు కుయుక్తులు చూస్తున్నారు కదా, మా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసమే మంచి పనులు చేస్తున్నట్లు నాటకమడుతుంది. మనం పిచ్చుడమా ఏంటి బహేంజి? రొట్టె ముక్కలు మన మొహన పడేసి గనులు తోగుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటామా? దామిని ఆవేశపడద్దు, నేను చెప్పేది విను. తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం. ఇంకా వినేది ఏం లేదు సరోజ గారు. మమ్మల్ని నాశనం చేస్తానన్న ఆ రోజు అంతా చూడాల్సిందే. రోజీ రావడం ఏంటి? వీడు సరిగ్గానే విన్నాడా? నా ప్లేస్ లోకి ఎవరు రావడం ఏంటి? ఇదేదో కట్టు కథలో ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. రే, వెళ్ళి ఆ డబ్బా తీసుకురండి. తీసుకురండిరా. ఏంటిదంతా? నా శత్రువు నా ఏరియాకే వచ్చి నాకే ఛాలెంజ్ చేస్తుంది నర్మద. ఆ రోజీ సంగతి ఏంటో చూస్తాను. రోజీ బెట్టి, ఇదంతా మనకెందుకు? ఆవిడ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్లే చూసుకుంటారు. అదేం కుదరదు నర్మద. ఆ రోజీ అంతా చూడాల్సిందే. అవును బాబే, పాడ్వాకొచ్చి అజిత్ పాడ్వా బేటీని ఛాలెంజ్ చేసిన వాళ్ళని వదలకూడదు బాబే. ఆ రోజు తల తీయాల్సిందే. ఒరే పాగల్, శత్రువు ఎవరో తెలియకుండా తలకాయలు తీస్తానంటావేంటి? ఈ దామిని పౌరుషం ఏంటో దమ్మేంటో నీ చావుతో ఈరోజు అందరికీ తెలుసు.